రాజధాని గ్రామాల్లో చంద్రబాబు దంపతుల పర్యటన, రైతుల దీక్షకు మద్దతు ప్రకటించిన టీడీపీ అధినేత, కులం పేరుతో వైసీపీ రాజకీయాలు చేస్తోందని మండిపాటు, న్యాయం కోసం ఆందోళన చేస్తే కేసులు పెట్టడమేమిటని ఫైర్. రాజధానిని తరలించడం ఎవరి తరం కాదని ఎంపీ కేసినేని నాని, రైతులతో పెట్టుకున్న వారు ఎవరూ బాగుపడలేదని కామెంట్, కొత్త ఏడాదినే రైతులను రోడ్డుపై నిలబెట్టారంటూ విమర్శలు. సిడిఎస్ తొలి చీఫ్ బిపిన్ రావత్ సంచలన వ్యాఖ్యలు, తాము రాజకీయాలకు ఎంతో దూరం అంటూ స్పష్టీకరణ, అధికారంలో ఉన్న ఏ ప్రభుత్వ ఆదేశాలనైనా పాటిస్తామన్న రావత్, సిడిఎస్ చీఫ్ గా తన బాధ్యత మరింత పెరిగిందని ప్రకటన. సిడిఎస్ ఓ సమగ్రమైన సంస్కరణగా అభివర్ణించిన ప్రధాని, భారత మిలిటరీని ఆధునీకరిస్తుందని ఆకాంక్ష, నూతన దశాబ్దంలో సిడిఎస్ రావడం సంతోషంగా ఉందని ట్వీట్. సిఏఏను వ్యతిరేకిస్తూ కేరళ అసెంబ్లీ తీర్మానం, యావత్ దేశం తమ చర్యను గమనించిందన్న కేరళ సీఎం, కేంద్రం చేసిన చట్టం ముమ్మాటికి రాజ్యాంగ విరుద్ధమేనన్న పినరై. కాంగ్రెస్ ఆపలపై కేంద్ర మంత్రి జవదేకర్ ఫైర్, ఢిల్లీలో అలచిళ్లకు కారణం ఆ పార్టీలేనని ఆరోపణ, సీఏఏపై పనిగట్టుకుని దుష్ప్రచారం చేశాయని విమర్శ, ఆస్తి నష్టానికి ఆ రెండు పార్టీలే బాధ్యత వహించాలని డిమాండ్. సీఏఏపై బీఎస్పీ చీఫ్ మాయావతి స్పందన, రాజకీయ లబ్ది కోసం కొన్ని పార్టీలు డ్రామాలాడుతున్నాయని విసుర్లు, ఇండియా సెక్యులర్ దేశమన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని హితవు, అందరూ అన్ని మతాలను గౌరవించాలంటూ సూచన. ఆన్లైన్ ద్వారా శరణార్థులకు పౌరసత్వం, సీఏఏపై వ్యతిరేకతతో కేంద్రం యోచన, రాష్ట్రాల ప్రమేయం లేకుండా చేసేందుకు కేంద్రం సిద్ధం, విధి విధానాలపై కసరత్తు చేస్తున్న కేంద్ర హోంశాఖ. మంత్రివర్గ విస్తరణ కోసం ఎడ్డీపై పెరుగుతున్న ఒత్తిడి, పదవుల కోసం ఉప ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేల పట్టు, బైపోల్లో గెలిచిన 11 మందికి మంత్రి పదవులు ఇస్తామని హామీ, సంక్రాంతి తర్వాత మంత్రివర్గ విస్తరణ జరిపే అవకాశం. చట్టసభ గ్రీన్ సిగ్నల్. ఇంకా చలి గుప్పెట్లోనే ఉత్తరాది, డ్రాస్ లో -22.6 డిగ్రీల ఉష్ణోగ్రత, కాన్పూర్ లో 0 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు, ఢిల్లీలో క్రమంగా తగ్గుతున్న చలి ప్రభావం. ఛాయాపురంలో హంద్రీనీవా కాలువకు గండి, కుడివైపు తెగిపోయిన ప్రధాన కాలువ, వృధాగా పోయిన వందలాది క్యూసెక్కుల నీరు, త్వరితగతిన గండి పూడ్చాలని కోరుతున్న రైతులు. స్వల్పంగా పెరిగిన రైల్వే ఛార్జీలు, సాధారణ నాన్ ఏసీ రైళ్లకు 1 పైసా పెంపు, నాన్ ఏసీ మెయిల్ ఎక్స్ప్రెస్ రైళ్లకు 2 పైసలు, ఏసీ తరగతులకు కిలోమీటర్కు 4 పైసలు. నకిలీ చెక్లతో బీఎస్ఎన్ఎల్ ను బురుడీ కొట్టించిన కేటుగాళ్లు, అధికారిక ఖాతా నుంచి 24 లక్షల రూపాయలు విత్డ్రా, ఆలస్యంగా గుర్తించిన అధికారులు పోలీసులకు ఫిర్యాదు. విజయమాల్య ఆస్తుల వేలానికి రంగం సిద్ధం, ఎస్బీఐ కన్సార్షియానికి పీఎల్ఏ కోర్టు అనుమతి, జనవరి 18 తర్వాత మాత్రమే తమ ఆదేశాలను పాటించాలని ఆదేశం, ప్రభావిత పార్టీలు బొంబాయి కోర్టులో అప్పీలు చేసుకోవచ్చని సూచన. చంద్రయాన్ 3 ప్రయోగానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్, ప్రాజెక్టు పనులు కొనసాగుతున్నాయన్న ఇస్రో చీఫ్ శివన్, చంద్రయాన్ 2 ఆర్బిటర్ ఇంకా పనిచేస్తోందని వెల్లడి, మరో 7 ఏళ్ల పాటు శాస్త్రీయ సమాచారం అందిస్తున్న శివన్. పెరిగిన సబ్సిడీ రహిత గ్యాస్ సిలిండర్ ధర, 19 రూపాయలు పెంచిన చమురు కంపెనీలు, 5 నెలల వ్యవధిలో 140 రూపాయలు పెరిగిన రేటు. తెలుగు రాష్ట్రాలు ఆలయాలకు పోటెత్తిన భక్తులు, నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ప్రత్యేక పూజలు, కిటకిటలాడుతున్న తిరుమల, ఇంద్రకీలాద్రి, శ్రీశైలం దర్శనం కోసం గంటల కొద్దీ తప్పని పాట్లు.